మాట్లాడినాం. ముఖ్యంగా రఘును పాశవిక కిడ్నాప్ అరెస్టును చూసిన తర్వాత బాధైంది, కానీ అతని విడుదల అతనిలో చూసిన ధైర్యము ఉత్సాహం చూసినాక సంతోషమైంది. ఎందుకంటే యువ జర్నలిస్టులకు ఒక స్ఫూర్తిదాతగా నిలిచిండి అని అనుకుంటున్నా. ఇలా జరుగుడు జర్నలిస్టులలో పెద్ద మార్పు రాబోతుంది అనుకుంటున్నా. ముఖ్యంగా ఇంకోటి ఏం చెప్పదలుచుకున్నంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తము పెట్టుబడిదారుల గుప్పిట్లో ఉంది కాబట్టి అందులో పనిచేసే జర్నలిస్టులు కూడా భయం భయంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు స్వేచ్ఛ లేదు కాబట్టి జర్నలిస్టు రఘును అరెస్టును ఎక్కువ మంది ఖండించలేకపోయినరు, ఎక్కువ మంది ముందుకొచ్చి మాట్లాడలేకపోయినరు. నేను తెలంగాణ సోషల్ మీడియా తరఫు నుంచి వెళ్ళి అందరు జర్నలిస్టు నాయకులతో శ్రీనివాసరెడ్డి గారితో, మామిడి శోభయ్య గారితో, తర్వాత రహమాన్ గారితో అందరిని కూడా తీసుకొని మాట్లాడినా వాళ్ళందరూ కూడా ఖండించరు. అయితే నేను ముఖ్యంగా యువకుడు పాశం యాదగిరి గారు ఇప్పటికీ యువకుడైన అంట కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో ముఖ్యంగా నేను చెప్తున్నా, మెయిన్ స్ట్రీమ్ మీడియాను వదిలేద్దాం. మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి తెలుసు, ఇప్పుడు మీరు సోషల్ మీడియా గురించి కూడా తెలుసుకున్నారు కాబట్టి మీ ఆధ్వర్యంలో ఏర్పాటుపోయే ఆన్లైన్ మీడియా అకాడమీ మీరు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా నేను చెప్తున్నా, ఈ వెబ్ పేజీలు నడిపేట వాళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు నడిపెట్టేవాళ్ళు పాశం యాదగిరి గారి నాయకత్వంలో ఒక వేదిక మీదకి వద్దాం. అది 100 కావచ్చు, 50 కావచ్చు, అందరం ఒక వేదిక మీదకి వద్దాం. పాశం యాదగిరి గారి ఆలోచన విలేజ్కి ఒక విలేకరిని తయారు చేయాలనే ఆలోచన ఉన్నారు కాబట్టి ఆ విలేకరులందరూ కూడా పాశం యాదగిరి గారి నాయకత్వంలో ఏర్పడబోయే అది మీడియా జాక్ అంటారా, యూట్యూబ్ ఛానల్ జాక్ అంటారా, అందరం ఒక వేదిక మీద వద్దాం. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక సైన్యం లాగగలుగుతుంది కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోవాలని పాశం యాదగిరి గారిని వేడుకుంటున్నా. త్వరగా ఈ సోషల్ మీడియా మాత్రము ఎల్లప్పుడు కూడా జర్నలిస్ట్తో కలిసి పనిచేస్తుంది, కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది, ఇంకా దీన్ని విస్తృతం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.